చంద్రబాబుకు షాక్ ఇచ్చిన తల్లి కొడుకు టిడిపి అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో సీనియర్ నేత పార్టీకి రాజీనామా చేశారు పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కుతూహలమతో పాటుగా ఆమె కుమారుడు గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి హరికృష్ణ సైతం పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు కుతూహలమ వైద్యురాలుగా ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించారు చిత్తూరు జిల్లా పరిషత్ అధ్యక్షురాలుగా తన రాజకీయ జీవితం ప్రారంభించారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ సీటు నిరాకరించడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల ఏడులో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నుంచి కుతూహలమ్మ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో గంగాధర నెల్లూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు పన్నెండు ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నుంచి ప్రస్తుత డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గెలుస్తూ వచ్చారు అయితే కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణకు టీడీపీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది కానీ ఇప్పుడు కుతూహలంతో పాటుగా ఆమె కుమారుడు హరికృష్ణ సైతం టీడీపీకి రాజీనామా చేశారు రాజీనామా సమయంలో వారు అందుకు గల కారణాలను వెల్లడించారు టీడీపీ తమను గౌరవించిందని చెబుతూ అనారోగ్య కారణంగా ప్రజల్లోకి తిరగలేకపోతున్నట్లు చెప్పారు ఈ పరిస్థితుల్లో పార్టీకి న్యాయం చేయలేకపోతున్నామని అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నామని చెబుతూ మరో పార్టీలో చేరే ఆలోచన లేదని కుతూహలంతో పాటుగా ఆమె కుమారుడు హరికృష్ణ సైతం చెప్పుకొచ్చారు అయితే జిల్లాలో పూర్తిగా ఆధిపత్యం సాధించేందుకు వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు ఒక్కరే టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇక కొద్ది నెలల క్రితం జరిగిన మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లోనూ కుప్ప నియోజకవర్గంలో వైసీపీ ఆధిక్యత సాధించింది ఈ నియోజకవర్గం పైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును దెబ్బతీస్తామని చెబుతున్నారు అయితే చంద్రబాబు ఈ నెల కుప్పం పర్యటనకు వెళ్లనున్నారు ఇక వచ్చే ఎన్నికల కోసం ముందస్తుగానే సిద్ధమవుతున్న వైసీపీ తమ రాజకీయ వ్యూహంలో భాగంగానే ప్రధానంగా చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ లోక్సభ స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ఇప్పుడు గంగాధర నెల్లూరులో వైసీపీ తర్వాతి అడుగులు ఏమిటనేది చూడాల్సి ఉంది మరికొద్ది రోజుల్లో కొప్ప మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కుతూహలమ్మ ఆమె కుమారుడు పార్టీకి రాజీనామా చేయడం చంద్రబాబుకు ఖచ్చితంగా షాక్ అని చెప్పవచ్చు